Bethesda Full Gospel Ministries presents. Bethesda Sampurna Suvartha Sahavasam Nirvahinchu. Madati Aradhana. Prati Adivaram Udayam 8 Gantala Nundi 10 Gantala Varaku. Vijayawada Chittinagar Kalra Hospital Ediruga. శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారి స్కూల్ ఆవరణలో జరుగును. రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. మూడవ ఆరాధన పట్టుమట డోక రోడ్లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున రెండవ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్దా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్దా మందిరం ముందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. ఈరోజు పరలోకపు తాళపు చెవులు తెరవాలంటే మనం ఎలా ఉండాలి? పరలోకపు తాళపు చెవి మన కోసం దేవుడు తెరవాలంటే మనం ఎలా భక్తి చేయాలి అనే కొన్ని సంగతులు ఈరోజు మీకు వాక్యపు వెలుగులోను చూపిస్తూ నేను చెప్పాలని నేను ఆశపడుతున్నా. చూడండి, పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి తీద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీ అందరి కోసం పరలోకం తెరవబోతున్నాడు యేసయ్య. కాబట్టి ఆ పరలోకం ఆయన తెరవాలంటే మనం ఏం చేయాలి, మనం ఎలా భక్తి చేయాలి, అది కాసేపు మనం నేర్చుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, 3వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందామండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు వేయనేరడు. ప్రైజ్ ది లార్డ్. తలుపు నీ ముందు తీశాను. ఏం తలుపు అది? పరలోకపు తలుపు. ఆ పరలోకపు తలుపు, ఆ ద్వారాన్ని నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవ్వడు దాన్ని వేయజాలడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరలోకం మన కోసం ఆ తలుపు తెరవాలంటే మనం ఏం చేయాలి? బైబిల్ గ్రంథంలో ఒక 7 సన్నివేశాల దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళతాను. పరలోకం తెరిచి ఆ పరలోకం నుండి ఏమేమి ఆశీర్వాదాలు వస్తాయో పరలోకం తెలిస్తే ఈ భూమి మీద మనం ఎలా ఉంటామో, పర సంబంధమైన బ్లెస్సింగ్స్ ఎలా పొందుతామో, అది 7 సంగతులు మీకు ఈరోజు వాక్యం చూపిస్తూ నేను చెప్తాను. పరలోకం ఎవరి కోసం తెరుస్తాడో కూడా మీకు చెప్తాను, అది నా ఉద్దేశం. మొదటి మాట, యేసుక్రీస్తు ప్రభు కొరకు 2 సార్లు పరలోకం తెరిచిన సన్నివేశాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయంలో 16వ వచనం 17వ వచనం, ఆ వచనాలు మీరు చదువుకుంటే, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మం పొందటానికి లైన్ కట్టి బాప్తిస్మం పొందటానికి వెళుతున్నారు. ఆయన కూడా లైన్లో వెళ్ళారు. ఆయన దైవకుమారుడు, ఆయన దైవకుమారుడు కానీ ఆయన కూడా రైల్లో వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకు లైన్లో వెళ్ళాలంటే, క్రమం పాటించడం అంటే ఏసైకి చాలా ఇష్టం. క్రమంగా అందరూ ఉండాలి. ఆయన స్పెషల్ ఏం కాదు, అందరిలో ఆయన కూడా ఒకడు అని చూపించుకున్నాడు. అక్కడ అందరితో పాటు లైన్లో నిలబడి ఆ బాప్తిస్మం పొందే వారిలో ఈయన కూడా బాప్తిస్మం పొందడానికి వెళుతున్నాడు. జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఏసైకి బాప్తిస్మం ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఆయన ముందున్నాడు కూడా బాప్తిస్మం పొందాడు, ఇప్పుడు ఏసైకి బాప్తిస్మం ఇవ్వబోతున్నాడు. ఇవ్వబోతున్నది ఎవరంటే బాప్తిస్మిచ్చి యోహాను. ఇప్పుడు యోహాను బాప్తిస్మం ఇస్తున్న ఈ సమయంలో వెంటనే యోహాన్ ఆయన చూచి అంటాడు, నేను ఏ వ్యక్తి వస్తాడు అని మీకు చెప్పానో, ఎవరు మెస్సయ్య అని చెప్పానో, ఆ మెస్సయ్య ఈయనే. నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాను, కానీ ఈయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిజం ఇస్తాడు. అసలు ఈయనకి నాకు పోలికేంటో చెప్పనా? ఈయన చెప్పుల వారు విప్పటానికి కూడా నేను అర్హుణ్ణి కాదు.
ఆయన అంత గొప్పవాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అంటూ ఆయన గురించి అడ్రస్ చేసి మాట్లాడుతూ ఆయన వైపు చూచి అంటాడు, అయ్యా ఏదైనా పొందాల్సి ఉంటే అది మీ ద్వారా నేను పొందాలి, కానీ నేను మీకు ఇచ్చే అంత టోని కాదు, దయచేసి మీరే నాకు ఏదైనా ఇవ్వండి అన్నాడు. నోనోనో, నీతి యావత్తు ఈ విధంగా జరగనిమ్ము అన్నాడు. అంటే ఆయన కూడా బాప్తిస్మం పొందటం అది యావత్తు ఇలా జరగాలి, ఇది క్రమం, అందరూ ఈ లైన్లో నుండి ఈ ప్రాసెస్లో నుండి వెళ్లాల్సిందే. నేను పరలోకం నుండి వచ్చానని ఈ ప్రాసెస్ నేను తప్పుకుంటే నాకు పరలోకం లేదు మళ్ళీ. కాబట్టి ఈ ప్రాసెస్లో అందరు రావాల్సిందే, ఈ లైన్లో రావాల్సిందే, అందరూ ఇది పొందాల్సిందే అంటూ నీతి యావత్తు ఈ విధంగా జరగని అని ఆయన బాప్తిస్మం పొంది అలా ఒడ్డుకెక్కుతున్నాడు. అప్పుడు ఏం జరిగిందండి? అప్పుడు ఆకాశం తెరవబడింది. ఆకాశం తెరవబట్టమే కాదు, పావురం రూపంలో పరిశుద్ధాత్మ వచ్చి ఆయన మీద వాలాడు. ఆ పరిశుద్ధాత్మ వాలిన మరుక్షణంలో ఆకాశం ప్రతిధ్వనిస్తూ ప్రారంభించింది. ఏమని అంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే ఒక ఆ శబ్దం ఆకాశం నుండి ప్రతిధ్వనిస్తుంది. జనమంతా విని ఆశ్చర్యపోయారండి. ఎప్పుడు యేసయ్య కోసం ఆకాశం తెరవబడింది అంటే అప్పటికి ఆయన వయసు 30 సంవత్సరాలు, ఆ టైంలో ఆయన బాప్తిస్మం పొందారు. అప్పటి వరకు తెరవబడిన ఆకాశం ఆయన కోసం ఆ రోజు తెరవబడింది. అంటే ఒక వ్యక్తి కోసం దేవుడు ఆకాశం తెరవాలంటే ఆ వ్యక్తి ఈ భూమి మీద బాప్తిస్మం పొందిన రోజున ఆకాశం తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. అంటే నీ కోసం తెరుస్తాడు ఆకాశం, పాజిటివ్గా నమ్మండి. బైబిల్ గ్రంథంలో దీనికి అనుసంధానమైన మాట చెప్తాను. 15వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే లూకా శుభవార్తలో అక్కడ 7వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక మాట అంటాడు, రక్షణ అక్కర్లేని 99 మంది విషయంలో కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయంలో పరలోకములో దేవదూతలతో కూడా ఆయన సంతోషిస్తాడు అని రాయబడి ఉంది. అంటే ఒక వ్యక్తి భూమి మీద మారు మనసు పొంది యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందాడంటే ఆ వ్యక్తిని బట్టి పరలోకంలో దేవదూతలతో కూడా ఎంతో సంతోషంగా గొప్ప విందు ఏర్పాటు చేసుకుని ఆనందిస్తాడంట. ఆయన సంబరపడిపోతూ నీ కోసం ఆ రోజు తెరుస్తాడు పరలోక ద్వారాలు. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఒక వ్యక్తి కోసం దేవుడు పరలోకం తెరవాలంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఈ ప్రాసెస్లో వెళ్లాల్సిందే ప్రతి వ్యక్తి, బాప్తిస్మం తీసుకోవాల్సింది. అందుకే చేశాడు, నీతి యావత్తు ఈ విధంగా జరగనిమ్ము. నాకేం స్పెషల్ లేదు, నేను కూడా భూమి మీదకు మనిషిగా వచ్చాను కాబట్టి నేను మళ్ళీ పరలోకం వెళ్ళాలంటే, నాకు పరలోకంలో ద్వారాలు తెరవబడాలంటే నేను కూడా చెప్పాలి, నేను కూడా బాప్తిస్మం పొందాల్సిందే. ఇక్కడ కూర్చున్న మీలో ఎవరైనా ఇంకా పొందకపోతే అర్జెంటుగా రెడీ అవ్వండి, రేపు శనివారం బాప్తిస్మం ఇచ్చేస్తాను. బాప్తిస్మం పొందకుండా పరలోకం వెళ్తామని ఎవరైనా కళ్ళగంటుంటే అవి పిచ్చి కళ్ళలు. మీరు పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా బాప్తిస్మం అవసరం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కొరకు పరలోకం తెరవబడిన ఫస్ట్ సన్నివేశం, ఆయన కోసం పరలోకం ఇంకోసారి తెరవబడిందండి. పరలోకం ఎలా తెరవబడిందో ఆ సన్నివేశం దగ్గరకు కూడా మిమ్మల్ని తీసుకుని వెళతాను. మత్తయి శుభవార్త 17వ అధ్యాయం చూస్తే, 17వ అధ్యాయంలో ఆయన తన శిష్యులు పేతురును యోహానును యాకోబును, ఈ ముగ్గురు స్పెషల్ అనమాట ఆయనకి, 12 మందిలో ఈ ముగ్గురిని ఆయనతో పాటు వెంట పెట్టుకొని హెర్మోన్ అనే కొండ మీదకి తీసుకుని వెళ్లారండి. ఇప్పుడు అంటే రూపాంతరపు కొండ అంటున్నారు, కానీ అప్పుడు దాన్ని హెర్మోన్ కొండ అని పిలిచేవాళ్ళు. ఆ హెర్మోన్ కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన వారితో కూడా ప్రార్థనలో మోకరించాడండి. ఇక వారు ముగ్గురు యేసయ్య నలుగురు మోకరించి ఆ శక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ శక్తితో ప్రార్థిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రార్థిస్తూ ఉంటే మంట రగులుతుంది, అద్భుత రీతిలో ప్రార్థన చేస్తున్నారండి. లీనమైపోయారు ప్రార్థనలో. ఇక ప్రార్థనలో లీనమైపోతూ ఉండగా సంథింగ్ ఏదో తేడా కనబడిందండి పేతురుకి. అరే ఏంట్రా అని కళ్ళు తెరిచి చూచాడు. ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తూ ఉండగానే ఏదో ఏదో మార్పు కనబడింది. ఇప్పుడు కళ్ళు అలా తెరిచి చూడంగానే ఏసయ్య వస్త్రాలు తగ్గ 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 మెరిసిపోతున్నాయి అండి. ఏసయ్య ముఖం సూర్యంలాగా ప్రకాశించేస్తుందండి. అవురా ఏంట్రా ఎంత బాగుంది, వెంటనే లెగరా నీ పక్కన ఆ పక్కన లేపి చూడరా ఏసయ్య. వీళ్ళు భయమేసిపోయిందండి వీళ్ళకి. ఎందుకంటే ఏసయ్య చూస్తూ ఉండగానే ఏసయ్య రూపం మారిపోయింది, ఆయన ముఖం ప్రకాశిస్తుంది. వీళ్ళు చూచి వెంటనే వీళ్ళు ఆశ్చర్యపోయి వెనక్కి వెళ్ళిపోయారు. కాస్త వెనక్కి వెళ్ళిపోయి భయంతో చూస్తా ఉన్నారు. చూస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఈలోపు ఆకాశం తెరవబడింది. ఆకాశము నుండి ఒక మేఘం కిందకి దిగొచ్చింది. ఆ మేఘంలో నుండి ఇద్దరు మనుషులు కిందకి దిగొచ్చారు. ఒక మనిషి పేరేమో మోషే, మరొక మనిషి పేరేమో ఏలియా. ఏసయ్యకి ఆ పక్కన ఈ పక్కన వారు నిలబడి ఏదో మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏదో ప్లానింగ్ చెప్తున్నారండి. ఆయన నిర్గమాన్ని గురించి ఆయన వారితో సమీరంగా వివరిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆయన మాట్లాడుకుంటూ చాలించిన తర్వాత ఇక వాళ్ళు అంటారు, అయ్యయ్యా ఇక వెళ్తామే, ఇక వెళ్తామే అంటుంటే ఇక వీళ్ళకి అర్థమైపోయింది, ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారని. ఇక మేఘం వెళ్ళిపోద్ది, ఆకాశం ముయ్యబడిద్ది. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే, వెంటనే పేతురు కొంచెం నాలాంటి తొందరడండి. పేతురు వెంటనే అంటాడు, అయ్యయ్యా వాళ్ళకి నుండి ఎంత బాగుందో, ఆకాశం తెరవబడితే ఎంత బాగుందో, ప్లీజ్ 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 వాళ్ళు ఇక్కడే ఉండమనయ్యా, వాళ్ళు ఇక్కడే ఉండమని, చాలా బాగుందయ్యా వాళ్ళు ఇక్కడే ఉండమనయ్యా. ఇప్పుడు నీకో
పర్ణశాల, మోషేకు పర్ణశాల, ఏలియాకో పర్ణశాల, ఇక్కడ కట్టేస్తాం ప్లీజ్ అయ్యా వాళ్ళని ఇక్కడే ఉండమను అన్నాడండి. అంటూ ఉండగానే ఆకాశం ప్రతిధ్వనించడం ప్రారంభించింది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి అంటూ ఆ ఆకాశం ప్రతిధ్వనిస్తుంది. ఈ లోపలనే వీళ్ళ మేఘం ఎక్కేశారు, ఈ మేఘం అలా తీసుకుని వెళ్ళిపోయింది, ఆకాశం అలా మూయబడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను ప్రశ్న, మళ్ళీ ఆకాశం దేవుడు యేసయ్య కోసం ఎప్పుడు తెరిచాడు? మోకరించి ప్రార్థనలో లీనమై ఆ శక్తితో ప్రార్థిస్తూ ఉండగా, అలా ప్రార్థిస్తున్న సమయంలో దేవుడు వారి కోసం ఆకాశాన్ని అంటే, ఇప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు ఒకసారి, మోకరించి ప్రార్థనలో లీనమైపోయినప్పుడు మరొకసారి ఆకాశం వారి కోసం తెరిచాడు. హల్లెలూయా. ఈరోజు మీరు బాప్తిస్మం పొందితే దేవుడు పరలోకం తెరుస్తాడు. రెండవదిగా మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. బాప్తిస్మం పొందటమే అయిపోలేదు, బిగిన్ అయింది భక్తి. ఇప్పుడు మీ భక్తిలో మీరు ముందుకు కొనసాగించాలంటే, మీ భక్తిలో మీరు వండర్స్ చూడాలంటే, మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ ప్రార్థన ఎవరికి ఉంటుందో అలా ప్రార్థనలోనూ లీనమైతూ ఉండగా, ఇక్కడ ప్రార్థనలోనూ మోకరించి అలా లీనమైపోయి ఆయనతో కాన్సన్ట్రేట్ చేసి ఆయనలో లీనమైపోవాలి. ఏమన్నా ప్రార్థనలోనూ మోకరించాలని ప్రపంచాన్ని మర్చిపోవాలండి. నిజంగా పరలోకం తెరవబడినట్టుగా నువ్వు ఎంజాయ్ చేయాలండి. అసలు నీ గదిలోకి వెళ్ళి చాలా మంది పనికిమాలిన ప్రార్థన చేస్తారు. అదేంటంటే మోకరించి బియ్యం పొయ్యి మీద పెట్టి ఇక్కడ మోకరిస్తారు. ప్రార్థన చేస్తూ చేస్తూ ఏ పొయ్యి పొంగుతుందని చూడు, గోపు మీద పెట్టుకోవటం అట్టాంటోని ప్రపంచాన్ని మర్చిపోవాలి. ప్రార్థనలు మోకరించినప్పుడు అసలు అన్ని బంద్. ఇక మోకరిస్తే నువ్వు ఎప్పుడు లెగిస్తే అప్పుడే నీ పని. అంతవరకు ఏ పని పక్కన పెట్టుకోవద్దు, వేరే దేశ వద్దు. ధ్యాస దీక్ష అంతా దేవుని మీద కాన్సన్ట్రేట్ చేసి నువ్వు మోకరించగలిగితే నీ కోసం పరలోకం తెరుస్తాడు. చెప్పులు కూడా ఒకసారి దేవునికి స్తోత్రం చేయలేచాను. హల్లెలూయా. యేసయ్య కోసం మాత్రమే కాదు పరలోకం తెరిచింది, పరలోకం నీలాంటి నాలాంటి ఒక సామాన్యుని కోసం కూడా దేవుడు పరలోకం తెరిచాడు. ఆ సామాన్యుడు ఎవరో కాదు, అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో పేతురు అనే భక్తుడిని మనం చూస్తాం. ఆయన కోసం 11వ వచనంలో మనం పరిశీలిస్తే, ఈ పేతురు అనే భక్తుడు అప్పటికి ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపాడండి. ఇక కిందకి దిగాడు, ఇక ఆ మిద్దె మీద ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పైన ఉండేది అతనికి ప్రార్థనా గది. ఆ ప్రార్థనా గదిలో ప్రార్థన కంప్లీట్ చేసుకొని, ఇక ఉపవాసం కంప్లీట్ చేసుకొని కిందకి దిగాడు. ఏంటి వాళ్ళ ఉపవాసం నేను ముగిస్తున్నాను, మరి అన్ని రెడీ చేసావా అన్నాడు. ఇప్పుడు వెంటనే దానికి ఆమె ఉందంటే, ఏమండి కర్రీస్ అన్ని రెడీ చేశానండి, మరి మీరు కొంచెం వేడివేడిగా మీకు ఉండాలని మరి రైస్ ప్రిపేర్ చేయడానికి కాస్త కొంచెం ఆల్రెడీ బియ్యం కడిగేశాను, నీళ్లు వేసాను, దాని కొంచెం నానేశాను, ఇక పొయ్యి మీద పెట్టాను, మీరు అంటే స్టవ్ వెలిగిస్తాను, స్టవ్ వెలిగిస్తే 10 నిమిషాల్లో బియ్యం రైస్ అయిపోద్ది, అప్పుడు కూరలు రెడీగా ఉన్నాయి, రైస్ ఒక్కటే 10 నిమిషాలు కూర్చోండి, ఈ లోపల ఆ మాట ఈ మాట మాట్లాడుకునే లోపు అయిపోద్ది, 10 నిమిషాల్లో మీకు భోజనం వడ్డిస్తాను అంది. అప్పుడు ఆయనే ఉన్నాడంటే ఓకే కానీ అన్నాడు. కానీ అని ఈ 10 నిమిషాలు ఇక్కడ కూర్చొని వేస్ట్ మాటలు మాట్లాడుకుంటూ టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఈ 10 నిమిషాలు మళ్ళీ నేను పైకెక్కేస్తానని మళ్ళీ పైకెక్కేసాడండి, మళ్ళీ మోకాళ్ళు వేసాడండి. చూడండి చూడండి, 10 నిమిషాలు కూడా వేస్ట్గా గడిపే మనిషి కాదు ఆయన. ఆ 10 నిమిషాలు కూడా మోకాళ్ళేసి ప్రార్థిద్దామనే ప్రార్థనా వీరుడు ఆయన. ఇక్కడ కూర్చున్న మీరు కూర్చొని గంటలు వేస్ట్ చేస్తున్నారేమో మనుషులతో మాట్లాడుతూ. మనుషులతో ఎంత మాట్లాడినా టైం వేస్టే. యేసయ్యతో మోకరించే ప్రతి క్షణం అది నీకు విలువైన సమయమే. ప్రతి క్షణం నీకు అది ఆశీర్వాదం తెచ్చే సమయమే. నువ్వు మోకరించినంతసేపు నీ కోసం పరలోకం తెరిచి ఉంటుందండి, నమ్మండి ఖచ్చితంగా. నువ్వు మోకరించి ప్రాంతంలో లీనమైనంతసేపు నీ కోసం పరలోకం తెరిచి ఉంటుంది, పరలోకం నీకు కనెక్ట్ అయిద్దండి. అమ్మేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈయన చూడండి, ఈయన అలా ప్రార్థనలో లీనమై ఆ 10 నిమిషాల్లో మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఈయన కోసం ఆకాశం తెరవబడిన సన్నివేశం మనం అక్కడ చూస్తాం. ఆకాశం అలా తెరవబడింది, 4 చెంగులు పట్టుకొని ఒక దుప్పట అలా కిందకి దిగి వచ్చిందండి. ఏమంటే ఇప్పుడు ఈ దుప్పటి గురించి వ్యాఖ్యానం చేయాలంటే ఇప్పుడు ఎప్పుడే అవదో కథ, అందుకే నేను త్వరగా కంక్లూడ్ చేయాలనుకున్నా. ఆ దుప్పటి 4 చెంగులు పట్టి కిందకి దిగి వచ్చింది, దుప్పట్లో అలా చూచాడండి. దాని గురించి వర్ణన, అయ్యా నాకు అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీ ఇవ్వయ్యా అన్నాడు. మళ్ళీ దుప్ప మళ్ళీ పైకి వెళ్ళిపోయింది, ఆకాశం క్లోజ్ అయిపోయింది. ఏంటో అది ఏంటో తెలుసుకోవాలని మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆకాశం తెరవబడింది, మళ్ళీ దుప్పటి కిందకి దిగి వచ్చింది, మళ్ళీ సేమ్ దర్శనం. మళ్ళీ ఏంటి ప్రభు నాకు క్లారిటీ లేదయ్యా, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ 3వ సారి అడుగుతున్నాడు, మళ్ళీ ఆకాశం తెరవబడింది, మళ్ళీ అదే దర్శనం చూస్తున్నాడు. అంటే ఈయన ప్రార్థనలో లీనమవుతూ ఉండగా వెంటనే 3 సార్లు ఆయన కోసం ఆకాశాన్ని. నువ్వు ప్రార్థనలో ఉంటే వెంటనే అది 3 సార్లు కావచ్చు, 30 సార్లు కావచ్చు, నీ కోసం పరలోకం తెరుస్తాడు. పరలోకం నుండి నీ ఇంటికి, నీ ఇంటిలో నుండి పరలోకానికి కనెక్ట్ అవుతారండి మీరు. హల్లెలూయా. ఈ సంబంధం కావాలంటే మనం ఎక్కడ ఉండాలి? ఫస్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? యేసయ్య అంతటోడే ఈ పనులు చేస్తే తప్ప పరలోకం తెరవబడలేదు. మీరు నేను మరి ఎక్కువ చేయాలా వద్దా, లేదా అడిగి లంచం ఇచ్చేస్తారా?
అన్నాడు. 10,000 ఇస్తే బలం తాళం తెస్తాను అన్నాడు. ఆడు జనాన్ని ఎవరు పిచ్చోళ్ళు చేసేద్దామని నాకు అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు నవ్వారు, ఎందుకంటే మీకు తెలుసు కాబట్టి, మీరు వింటున్నారు కాబట్టి ఆ మాటలు మీకు ఎట్టా ఉన్నాయంటే ఎవరా మీ పిచ్చేదవా అని మీరు నవ్వారు. కానీ నిజం అనుకునే వాళ్ళు లేకపోలేదండి. ఒక్కడు కూడా మోసపోకూడదు, దేవుని ఉద్దేశం అది. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్త గమనించండి, ఎవరి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు అది నా సబ్జెక్ట్. మొదట బాప్తిస్మం పొందాలి, రెండు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, మూడు ఎవరి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. పరలోకం తెలిస్తే ఇంకేమైద్దో ఇంకేమైద్దో చెప్తాను, జాగ్రత్త వినండి. అసలు ఆ పరలోకం తెరిస్తేనంట ఈ భూమి మీద అసలు నీకు ఏ టయానికి ఏ అచ్చట ముచ్చట జరగాల ఆ ముచ్చట జరిగిపోద్దంట. అది టైం ప్రకారం జరిగిపోద్దంట. ఆ టైంలో నీకు అవసరమైన సమయంలో సమయస్ఫూర్తిగా సమయోచితంగా నీకు సహాయం అందేస్తుందంట పరలోకం తెరిచాడండి. బో చాలాసార్లు చాలా మంది అనుకునే మాట మీరు విన్నే ఉండి ఉంటారు, అదేంటంటే ఏమండి అసలు ఎప్పుడు కళ్ళ ముందు ఉంటుందండి, కానీ అవసరమైనప్పుడు మాత్రం అది కనపడదండి, దొరకదంట అంటారు. కానీ నీకోసం పరలోకం దేవుడు తెరిస్తే అప్పటి వరకు కనపడదు, నీకు అవసరమైనప్పుడు మాత్రం నీ కళ్ళ ముందు ఉంటుంది. అది చప్పలు కొట్టండి ఒకసారి. సమయోచితమైన సహాయం అంటేది కాదా, దేవుడు ఆ టయానికి నీకు సమకూర్చేస్తాడు. ఇంకో మాట చెప్పనా, నువ్వు ఎక్కడ పాదం పెట్టినా నువ్వు ఏ ప్రయత్నం చేసినా పరలోకం నీకోసం తెరవబడి ఉంటే ఆ ప్రయత్నాలన్నీ 100% సక్సెస్ అయిపోతాయండి. ఆమేన్ చెప్పండి. నీ ప్రయత్నాలన్నీ సఫలం అవ్వాలంటే నీకోసం ఆయన పరలోకాన్ని, నీకు ఏ టయానికి ఏ అచ్చట ముచ్చట తీరాలంటే ఆ టయానికి జరగాలంటే నీకోసం దేవుడు పరలోకాన్ని చేస్తున్నాడు, చెప్తున్నాడు. చూడండి, నేను తెరుస్తాను అలా జరగడానికి అంటాడు. 28:12 ద్వితీయ దేశకాండం దయచేసి చూడండి. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయి కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశం అనే మంచి ధననిధి తెరిచేస్తాడంట. ఏం చేయడానికి? నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించడానికి, బ్లెస్ చేయడానికి. నువ్వు ఏ కార్యమైన తలపోను అందులో దేవుడు నిన్ను బ్లెస్ చేసి నీకు సక్సెస్ ఇవ్వబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. అలా చేయటానికి ఆకాశం తెరిచేస్తాడంట. అంతకుముందు ఏంటి, నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపించడానికి, అంటే తొలకరి వాన కురవాల్సిన సమయంలో తొలకరి వాన, కడవరి వాన కురవాల్సిన సమయంలో కడవరి వాన, ఏ టైంలో కురవాల్సిన వాన ఆ టైంలో కురిస్తేనే రైతుకు పంట పండిద్ది, రైతుకు ఆనందం నిండిద్ది. అలాగే మీ జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో ఆ టైంలో జరిగితేనే మీ ఆనందం పరిపూర్ణం అయిద్ది. అవునంటారా కాదంటారా? మీకు ఏ టయానికి ఏది జరగాలో అది జరిగేటట్టుగా మీకోసం దేవుడు ఏం తెరుస్తానంటున్నాడు, ఆకాశపు వాక్యంలు తెరుస్తానంటున్నాడు. ఆమేన్ చెప్పండి. ఎవరి కోసం తెరుస్తాడో మొదటి వచనంలో షరతు చెప్పాడండి. 14 వచనాల్లో ఆయన ఆకాశం తెరిస్తే ఏమేం జరుగుతాయో 14 వచనాల్లో రాయబడి ఉంది. ఇప్పుడు 14 వచనాల్లో ఆశీర్వాదాలు ఎవరికి అంటే మొదటి వచనంలో షరతు చెప్పాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని నా ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. అందులో ఇదొక దీవెన. ఏంటా దీవెన? పరలోకం తెరుస్తాను నీ కోసం, నీ కార్యాలన్నీ ఆశీర్వదించడానికి, నీ కార్యాలన్నీ సఫలమగునట్లు చేయటానికి పరలోకం తెరుస్తాను. అంత మాత్రమే కాదు, నీకు ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి అవి సంభవించున్నట్లు నీకు జరిగించడానికి పరలోకం తెరుస్తాను. అంటే మన కోసం దేవుడు పరలోకం తెరిచాలంటే, కార్యాలు చేయాలంటే మనం ఆయన వాక్యాన్ని శ్రద్ధగా విని ఆయన చెప్పినట్లుగా మనం అనుసరించి నడుచుకుంటే పరలోకం తెరుస్తాడు. హల్లెలూయా. మొదటి బాప్తిసము పొందిన వాళ్ళ కోసం పరలోకం తెరుస్తాడు, రెండు ప్రార్థనా జీవితం కలిగిన వారి కోసం పరలోకం తెరుస్తాడు, మూడు శ్రద్ధగా దేవుని వాక్యం విని వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారి కోసం పరలోకం తెరుస్తాడండి. అంటే పరలోకం తెరిస్తే అసలు ఎలా ఉంటుందో మీకు టూకీ ఒకటి రెండు మాటలు నేను గుర్తు చేస్తానండి, జాగ్రత్త వినండి. ఎలీషా గారి దినాల్లో జరిగింది ఏంటంటే, వాళ్ళ శిష్యుల్లో ఒక శిష్యుడు ఎందుకో కొంచెం ఆర్థిక ఇబ్బందులు, ఆ ఇబ్బందుల్లో అప్పులు చేశాడు, అప్పులు బాగా చేశాడు, భార్యకి తెలియదు ఎవరికి తెలియదు ఆయన అప్పులు చేస్తున్నట్టు, అప్పులు చేశాడు, నోట్ల మీద చెక్కుల మీద సంతకాలు పెట్టి జనం అందరికి ఇచ్చాడు, ఫుల్గా అప్పులు చేశాడు. ఇప్పుడు మరి ఆ టెన్షన్స్తో ఏంటో తెలియదు హార్ట్అటాక్ వచ్చాడు, పడి చచ్చిపోయాడు. చచ్చిపోయాడు భర్త, యవ్వన వయసులో ఉన్న భార్య చిన్న పిల్లలు పెట్టుకొని ఆమె ఎంతో ఏడుస్తుందండి. ఏడుస్తూ ఉండగా ఓం మూగిపోయారు జనం అంతా వచ్చేసి. మూగిపోయిన వాళ్ళంతా ఆదరించడానికి వచ్చారేమో అనుకుంది, కానీ ఆదరించడానికి వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా భయంకరంగా తిట్టడం ప్రారంభించాడు. పనికి మనోడు చచ్చిపోయాడు, ఎంత అప్పు చేశాడు తెలుసా, నా దగ్గర 1,00,000 తీసుకున్నాడు అన్న, ఇంకో 2,00,000 తీసుకున్నాడు, ఇంకోటి 3,00,000 తీసుకున్నాడు, నా దగ్గర 5,00,000 తీసుకున్నాడమ్మా, నా దగ్గర 50,000 తీసుకున్నాడమ్మా, ఎట్టగేళ్ళంతా వచ్చేసి కాకుల్లా పడవడం ప్రారంభించారు. ఏమండి మా ఆయన మీ దగ్గర అప్పు తీసుకోవడం ఏంటండి, మీ దగ్గర అప్పు తీసుకున్నట్టు ఆయన ప్రూఫ్ ఉందంటే వాళ్ళ నోట్లో చెక్కులు తీసి చూపించడం ప్రారంభించారు. ఏం చెప్పాలో
అర్థం కాక ఆమె తల వంచుకుంది. ఎవడు తీరుస్తాడు అప్పు తిడుతున్నారు ఈమెని, ఎవడు తీరుస్తాడు, నువ్వు తీరుస్తావా? అది చచ్చాడు, ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇప్పుడు చచ్చినోడు కూడా తిట్టేస్తున్నారు, ఈమెను కూడా తిట్టేస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అయ్యా నేనేం చెప్తానయ్యా, నేనే పనికి ఎప్పుడు వెళ్ళలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు, ఇప్పుడు నేను ఎలా తీర్చగలనని ఆమె ఏడుస్తూ ఒక ప్రక్కన భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉంది, మరొక పక్కన షాకింగ్ న్యూస్. ఈ షాకింగ్ న్యూస్ లో ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి. ఈ లోపలనే వీళ్ళంతా ఒక అండర్స్టాండింగ్ బయటికి వెళ్ళారు, ఒక అండర్స్టాండింగ్ తో మళ్ళీ లోనకు వచ్చారని వాళ్ళు వచ్చి, అమ్మా మేము అందరం ఒక అండర్స్టాండింగ్ వచ్చాం, అదేంటంటే నీకు ఇద్దరు పిల్లలు కదా, నీ పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతాం. ఆడో సంవత్సరం చేయించుకుంటాడు, ఈడో రెండేళ్ళు చేయించుకుంటాడు, ఆడు 5 లక్షలు కదా, అది 5 ఏళ్ళు చేయించుకుంటాడు, బానిస బ్రతుకు చేయించుకుంటాడు నీ పిల్లలతో, ఇలా మేము మాలో మేము షేర్ చేసుకుని ఓ 10 ఏళ్ళకి నీ పిల్లల మళ్ళీ నీకు ఇచ్చేస్తాం, ఓకేనా, ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం, నీ కార్యక్రమాలు నువ్వు చేసుకో అన్నారండి. అసలే భర్తను కోల్పోతే ఇప్పుడు ఇద్దరు పిల్లలను కూడా ఈ వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతాం అంటున్నారు అప్పులోళ్ళు. ఏం చెప్పాలి ఇప్పుడు, ఏం చెప్పాలి? అయ్యా నాకు కొంచెం టైం ఇవ్వండి, కొంచెం టైం ఇవ్వండి, నేను మళ్ళీ వచ్చి చెప్తాను మీకు అని ఇప్పుడు బయలుదేరి పరుగు పరుగునే వెళ్ళిందండి దైవజనుడి దానికి. దైవజనుడా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఈ పరిస్థితుల్లో, నేను ఏం చేయాలో కూడా దిక్కు తోచడం లేదని అంది. నీ దగ్గర ఏముందమ్మా అన్నారు ఆయన. ఏముందయ్యా? ఒక కొండ ఉంది, ఆ కొండ కొంచెం నూనె ఉంది, అంతకు తప్ప ఇంకేం లేదు. అవునా? ఓ పని చేయను, అయితే నువ్వు నీ పిల్లలు ఊరు మొత్తం వెళ్ళి కొండలు అరువు అడిగి తీసుకుండండి. ఆ తీసుకొచ్చిన కొండలన్నీ ఇల్లంతా పేర్చేయండి. ఇల్లంతా పేర్చేసిన తర్వాత ఇంటి తలుపులు వేసేసి గడే పెట్టేసి నువ్వు నీ పిల్లలు ఆ కొండలో కొంచెం నూనె ఉందన్నారే ఆ నూనె మొత్తం కొండలో నింపేయండి అన్నాడు. దైవజనుడా, ఒక కొండలో కొంచెం నూనె ఉందన్నాను కానీ ఓ పెద్ద గంగాలలో నూనె ఉందని చెప్పలేదయ్యా. ఒక కొండలో కొంచెం నూనె ఉందన్నాను అంటాం, నేను మీరైతే అనరాడు, నాలంటి వాడిని అయితే అనేవాడిని, కానీ ఆమె ఏమందో చెప్పనా? అలాగే దైవజనుడు అందంతే. అంటే దైవజనుని నోట దేవుడు పలికించిన మాట నమ్మింది ముందు గుండెల్లో, అనుసరించింది వెంటనే. అరే బాట పదండ్రా అంది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది, అరువు అడిగిందండి, కొండలు తీసుకొని వచ్చేసిందండి, ఇల్లంతా పేర్చేసిందండి, పేర్చేసి గడ పెట్టిందండి, తను తన పిల్లలలోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కొండలలో నూనె పోయటం ఆరంభించింది. అంటే దైవజనుడు చెప్పిన మాట ప్రకారం చేయడం ఆరంభించింది. అద్భుతం ఏంటో చెప్పనా? దైవజనుడు దేవుని ప్రతినిధి, దేవుని వాక్యాన్ని ప్రకారం దైవజనుడు చెప్పితే ఆ మాటను 100% నమ్మింది, అది అనుసరించడం ఆరంభించింది. పరలోకం దేవుడు తెరిచేశాడు. అక్కడ పరలోకం తెరిచాడు కాబట్టి కొండలో నూనె అవట్లా పోస్తూనే ఉంది, పోస్తూనే ఉంది. ఒక కొండ నిండిపోయింది, రెండో కొండ నిండిపోయింది, మూడో కొండ నిండిపోయింది, 100వ 100వ కొండ నిండిపోయింది, 150వ కొండ నిండిపోయింది, 200 కొండలు, 250, 300 కొండలు, కొండలన్నీ 300 కొండలన్నీ నిండిపోయి ఇక ఏ కొండ ఖాళీ లేదనే వరకు నూనె పడుతూనే ఉంది. ఎప్పుడైనా ఎక్కడైనా ప్రపంచ చరిత్రలో ఇలాగా జరగటం మీరు చూచారా? భూమి మీద ఎప్పుడైనా ఎక్కడైనా చేయని కార్యాలు నీ ఎదుట నేను నీకోసం చేస్తానంటున్నాడు నా దేవుడు. ఆకాశం దేవుడు తెరిచాడు, ఇలాంటి బ్లెస్సింగ్స్ వస్తాయండి, ఇలాంటి ఆశ్చర్యాలు జరుగుతాయండి, ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి నీకోసం, నీ ఇంట్లో చేయబోతున్నాడు. ఆయన పరలోకం తెరిస్తేనే జరుగుతాయి, అంతే తప్ప ఉత్తగా జరగటం అనేది జరిగే పని నీది అసాధ్యం కదా, ఇంపాసిబుల్ కదా. నీ పరిస్థితి మారడం దేవుడు ఆకాశం తెరిస్తే తెల్లారికి మారిపోతాయి, ఖచ్చితంగా చెప్తున్నానండి. ఆయన ఆకాశం తెరిచాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆయన ఆకాశం తెరిచాడు. ఎందుకు తెరిచాడో చెప్పనా? దేవుని మాట దైవజనుని నోట విన్నది, నమ్మింది, అలా చేసింది, పరలోకం తెరిచేశాడు. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతమో. ఇప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, దైవజనుడా కొండలు మొత్తం నూనెతో నిండిపోయినా ఏం చేయమంటారని, మొత్తం అమ్మేసే అమ్మా అన్నాడు. అమ్మేసిన తర్వాత తప్పుల తీర్చే అమ్మా అన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా బోళ్ళంత మిగిలింది నీ దగ్గర, ఆ మిగిలిన పైకంతో వ్యాపారం పెట్టుకుని నువ్వు నీ పిల్లలు కమ్మగా బతకండి అమ్మా అన్నాడు. ఎంత ఆశ్చర్యం! నిన్నేమో లక్షల అప్పు, ఇప్పుడేమో ఈమె లాభసాటిగా ఉంది. నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేయలేడా? అసాధ్యాలు సుసాధ్య పరచడంలో ఆయన కానే సాటి. ఆమేన్, హల్లెలూయా. వింతలు చేస్తాడండి, మహిమలు చూపిస్తాడండి. ఎవరి కోసం అంటే ఆకాశం తెరిచి ఆయన మాట ప్రకారం జీవించే వ్యక్తుల కోసం. ఏమేన్? నమ్మాలి, జీవించాలంతే. నమ్మాలి, చెయ్యాలంతే. ఏమంటారు? ఏమంటారు? ఇందాక మనం చదువుకున్న మూలవాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 8వ వచనం అంటే ఏమంటాడు? నీవు నా వాక్యమును గైకొంటివి గనుక ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉంచి ఉన్నాను. అంటే తలుపు ఎందుకు తీశాడు చెప్పనా? నువ్వు నా వాక్యాన్ని గైకుంటున్నావు, అందుకే నీకోసం తలుపు తెరిచా. అంటే వాక్యాన్ని గైకునే వారి కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. ఏమని చెప్పండి? అతనంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు పేతురికి, తెల్లారిపోయింది. ఇక ఇప్పుడు చేపలు దొరకలే, అరే ఇవాళ కూడా పస్తేలారా అనుకుంటే ఇక ధోని తీసుకొచ్చేసాడు, వాళ్ళకి అడిగేస్తున్నాడు, ఇక వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే ఏసయ్య ఆ ధోని దగ్గరకు వచ్చి
నీ ధోనిస్తావా పేతురు అన్నాడు. పేతురుకు ధోనిచ్చాడు. ఆ ధోనిలో నిలబడి ఆయన వాక్యం చెప్పాడు. శ్రద్ధగా వాక్యం విన్నాడు. వాక్యం అయిపోయిన తర్వాత పేతురు నీ ధోంతి కొంచెం లోపలికి వెళ్ళు వలరై అన్నాడు. ఇప్పుడు పేతురు ఏమంటాడంటే లుకా శుభవార్త 5:5 చూడండి. ఏలినవాడా ఏలినవాడా, ఇంగ్లీష్లో మై మాస్టర్ అంటే నన్ను పరిపాలించేవాడా, నన్ను రూల్ చేసేవాడా, నన్ను ఏలేవాడా, నా పై అధికారి, మై బాస్, నువ్వే మా బాస్ అయ్యా, నన్ను ఏలేవాడా, రాత్రంతా నేను అదే పనిలో ఉన్నాను కానీ ఒక్క చేప దొరకలేదు, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చెప్పున చేస్తానని అలా వల వేశాడండి. దేవుని మాట ప్రకారం చేస్తే ఇప్పుడు ఆ వల చేపలతో ఫుల్ నిండిపోయి పిగిలిపోయే పరిస్థితి వచ్చేసిందంట. అంత విస్తారంగా పడిపోయింది. ఎందుకంటే రాత్రంతా అదే పనిలో ఉన్నాడు, ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు ఒక్కసారి చేపలు వేశాడు, అది కూడా చేపలు దొరకని టైం, రాత్రి దొరికే టైం. అది రాత్రి టైం అయితేనే చేపలు దొరుకుతాయి అంట, పగలైతే చేపలు దొరకవంట. కానీ దొరకని టైంలో ఈయనకి ఎలాగ ఇన్ని చేపలు దొరికినాయండి. ఆయన బయటికి తీసి వాటిని దీంట్లో వేస్తే, దోనిలో వేస్తే రెండు దోనులు నిండిపోయిన అన్ని చేపలు అంట అండి. రెండు దోనులు నిండగా ఫుల్గా చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి అంట. ఇన్ని చేపలు ఒక్క అటెంప్ట్లో ఎలా పట్టాడండి? అక్కడ ఒక మాస్టర్ మనం చూస్తాం, నీ మాట చెప్పున చేస్తాను అంటే దేవుని మాట ప్రకారం ఈయన చేయటం ఆరంభించాడు. దేవుడు ఈయన కోసం ఏం తెరిచాడు? నువ్వు దేవుని మాట ప్రకారం చేయటం ఎప్పుడు ఆరంభిస్తావో నీ కోసం దేవుడు పరలోకం తెరుస్తాడు. ఏమని చెప్పండి? దేవుడు పరలోకం తెరవాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రతి సందర్భం ఏమంటే ఆయన పరలోకం తెరిస్తేనే ఇట్లాంటి వింతలు జరుగుతాయి. ఇన్ని కొండ, ఆ కొండలో కొంచెం నూనె, మొత్తం కొండలన్నీ నిండిపోవడం సాధ్యమయ్యే పనేనా? పరలోకం తెరిస్తే సాధ్యమైంది. రాత్రంతా వల వేశాడు, తీశాడు, ఒక్క చేప దొరకలేదు. ఇప్పుడు ఒక్కసారి వల వేశాడు, రెండు దోనులు నిండిపోయిన అన్ని చేపలు దేవుడిచ్చాడు. ఇది సాధ్యమయ్యే పనే అంటారా? పరలోకం తెరిస్తే సాధ్యమైంది. ఏమండి ఇలాంటి కార్యాలు నీకోసం కూడా నా ఏసయ్య ఈ రాత్రి నుండి బిగిన్ చేయబోతున్నాడు. నీకోసం నా ఏసయ్య పరలోకం తెరవబోతున్నాడు. పట్టజాలనంత విస్తారంగా దేవుడు నిన్ను సప్లై చేయబోతున్నాడు. నీకోసం ఆయన పరలోకం తెరవాలంటే ఈ భూమి మీద నీ పార్ట్ నువ్వు చేయాల్సిందేంటి? దేవుని వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యానికి లోబడి అనుసరించి నడవాలి. తెరుస్తాడు పరలోకం. ఏమని చెప్పండి? దేవుడు పరలోకం ఎవరి కోసం తెరుస్తాడు? వాక్యాన్ని శ్రద్ధగా విని, ఆ వాక్యాన్ని నమ్మి, ఆ వాక్యానికి లోబడి, వాక్యాన్ని అనుసరించి నడిచే వారి కోసం దేవుడు తెరుస్తాడు పరలోకం. ఆమేన్. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగుతుంది. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగుతుంది. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తం గారు స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్త మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగ్లు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు
మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. అందరికీ నా వందనాలు.